ఉభయ తెలుగు రాష్ట్రాలలో పత్తి సాగవుతున్నా తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో వర్షాధారంగా తెల్ల బంగారం సాగు ఎక్కువ. మే చివరి వారం నుంచి విత్తటం ప్రారంభించిన రైతులు ఇప్పటికే దాదాపుగా 80% పూర్తి చేశారు. ప్రస్తుతం పైరు 20 రోజుల నుంచి 4 రోజుల వరకు ఉంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు పత్తికి కొంత ప్రతికూలంగా మారుతున్నాయి. కలుపు తీయించడానికి వీలులేకపోవడం, పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలు వడలిపోవటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ దశలో పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావు. మన రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పత్తి పంటను విత్తుకోవడం జరిగింది. ప్రస్తుతం పత్తి పంట మనకేంటంటే 20 నుంచి 25 రోజుల దశలో చాలా వరకు ఉండడం జరిగింది. దాదాపు రైస్ వాళ్ళు సాగు చేసే పత్తి అంతా కూడా మనకు విత్తన శుద్ధి చేసి వస్తుంది కాబట్టి మన రసం పిలుచు పురుగుల యొక్క ఉధృతి అనేది ప్రస్తుతానికి తక్కువగానే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పత్తి వేసిన తర్వాత వర్షాలు చాలా ఎక్కువగా పడడం వల్ల అంతరకృషి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఎక్కడైతే మనకు గడ్డి అనేది పత్తి పంటలో ఎక్కువగా ఉన్నదో దానికి గడ్డి మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంది. అయితే పత్తి పంట వేసిన తర్వాత టర్గా సూపర్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గడ్డి జాతి మొక్కలతో పాటు వెడల్పాకు మొక్కలు ఉన్నట్లయితే ఈ టర్గా సూపర్తో కలిపి మనకు పైరుథియోబాక్ సోడియం ఈ 2 మందులు కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ గడ్డిని పత్తి పంటలో మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా ఈ అధిక వర్షాల వల్ల మనకేంటంటే వాటర్ నిల్వ ఉండి పత్తి అనేది ఎక్కడెక్కడ ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని రైతు సోదరులు ఎప్పుడైతే అధిక వర్షాలు ఉన్నాయో వెంటనే పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే తీసివేస్తూ దాన్ని ఆరబెట్టుకోవాలి. మొక్కలు ఎక్కడైనా చనిపోవడం లాంటివి జరిగినట్లయితే బ్లైటాక్స్ 3 గ్రాములు 1 లీటర్కు చొప్పున కలుపుకొని ఆ ఎండిపోయిన మొక్కల చుట్టూ ఉన్నటువంటి మొక్కలకు మనం నాజిల్ తీసేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్కలు ఎండిపోవడం అనేది మనం నివారించవచ్చును. ఎక్కడైతే రైతు సోదరులు ఇంకా కొంచెం ముందుగా వేసి మనకేంటంటే 30 నుంచి 35 రోజుల వయసు ఉన్నటువంటి పత్తి పంట ఉన్నట్లయితే మనకు రసం పిలుచు పురుగులు ఉధృతి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రసం పిలుచు పురుగుల యొక్క ఉధృతిని మనం నివారించుకోవచ్చును.